ఆ కృష్ణ పరమాత్మ విషాదముతో ఉండేటటువంటి అందరిని తరింపజేయడం కోసం భగవద్గీతని ఇచ్చారు భగవద్గీతని గనక చదివితే ఎలాంటి డిప్రెషన్ లో ఉన్నటువంటి వాళ్ళైనా తత్క్షణమే ఎలాంటి భయంలో ఉన్న వాడివైనా ఏ రకమైనటువంటి ఎమోషన్స్ తోటున్నా ఎలాంటి క్రోధం మీద కోపం మీద కొట్టుకుంటున్నటువంటి వాళ్ళైనా అందరూ కూడా శుద్ధ సత్వ స్వరూపులై కృష్ణ పరమాత్మతో ఐక్యం అవుతారు దీంట్లో అనుమానం లేదు అందుకనే ఆఖరిగా ఒక మాట చెప్పి ఇక్కడ కృష్ణుడి గురించినటువంటి ఇంత కార్యక్రమం ఆ చిన్న కృష్ణుడు అలా రామచంద్రమూర్తి తోటి కలిసి తీసుకొనొచ్చి అద్భుతంగా మనం ఈ శ్రీలహరి కృష్ణుని గీతామృతాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం శ్రీ అంటేనే సంపదలు సంపదలు ఎలా వస్తున్నాయయ్యా అంటే సముద్రం లోపల అల ఎలా వస్తుందో అంతటా నిండి ఉన్నటువంటి భగవద్గీత ఒక అల రూపంలో ఇవాళ పాటలుగా ఇక్కడ లహరి లాగా ఇట్లా పొంగుతూ వచ్చింది ఆ కృష్ణుని యొక్క లహరి ఈ గీతామృతం విశ్వవ్యాప్తమై అందరి నోట్లో పలకబడాలి అని నేను మనసా కోరుకుంటూ శ్రీ లహరి కృష్ణుని గీతామృతం పేరు మీద దాదాపు లహరి ఆడియో వాళ్ళు ఏదోకటి పాటలు భగవద్గీత మీద ఎందుకంటే భారతదేశం సనాతన ధర్మాన్ని పుట్టినిండు ఇక్కడనే వేదాలు ఉపనిషత్తులు హైందవ సమాజం అదేవిధంగా వసుదేవ కుటుంబం ఇవన్నిటి కూడా ప్రత్యేక భారతదేశం మరి భారతదేశంలో దాదాపు 5000 సంవత్సరాల కింద కృష్ణుడు ఉపదేశించిన నరనారాయణ ఉపదేశించిన ఈ గీత ఇప్పటికి కూడా అందరికి ఆదర్శంగా ఉంది మరి మన కర్మ ఫలాల సిద్ధాంతం అనుసరించి మన పరమండమని చెప్పేసి చెప్పిన సారాంశమే గీత ఈ గీతా సారాంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశంతోటి పెద్దలందరూ ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పెద్దలందరూ ఈరోజు ఇక్కడ 21 పాటలు భగవద్గీతను పాట రూపంలో పెట్టినందుకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ప్రతి కుటుంబం కూడా మరి గీతా సారాంశం నేర్చుకొని గీత భగవద్గీత ఉండేది శ్మశానంలో కాదు మన ఇంట్లో అన్న ఆలోచన ఏదో రేకెత్తించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి నిర్వాహకులందరికీ కూడా మా తరఫున తెలంగాణ రాష్ట్ర తరఫున ధన్యవాదాలు శ్రీ లహరి కృష్ణుని గీతామృతం కార్యక్రమానికి ఈరోజు వైభవంగా జరిగింది సో ఈ కార్యక్రమంలో భగవద్గీత గురించి పాటల రూపంలో ఏదో ఒక పాటల రూపంలో ఇది రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సో ఈ పాటల రూపంలో పుట్టిన జనరేషన్కి బాగా దగ్గర అవుతుందని భగవద్గీత గురించి తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇది కార్యక్రమం ఏర్పాటు చేయడం పాటల రూపంలో ఇది రావడం అనేది చాలా హ్యాపీ శ్రీ లహరి కృష్ణుని గీతామృతం ఆడియో రిలీజ్ మన పాల్ రాజు గారు మ్యూజిక్ మరి ఒక భగవద్గీత మీద ఒక గీతామృతం అనే ఒక ఆడియో రిలీజ్ చేసి అది ఉచితంగా అందరికీ అందివ్వాలని హైదరాబాద్లో ఒక అద్భుతమైన కార్యక్రమానికి నేను కూడా థర్డ్ కాపీ సంతోషం గారు వారి చేతి మీదుగా థర్డ్ కాపీ నేను తీసుకోవడం జరిగింది నన్ను ఇన్వైట్ చేశారు ఈ కార్యక్రమానికి నిజంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వెస్టర్న్ కల్చర్లో ఇలాంటి ఒక ఆడియో తీసుకొని వచ్చి మళ్ళీ ఒక భగవద్గీత అంటే ఏదో చనిపోయినప్పుడు వేస్తే భగవద్గీత కాదు ఇది భగవద్గీత ప్రతి ఒక్కరు వినాల్సింది అని చెప్పి ఒక ఆడియో రూపంగా చేసి మరి పాల్ రాజు గారు మ్యూజిక్లో మరి ఈ యొక్క ఆడియోని ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు ఉచితంగా అందియడం ఆల్ ది బెస్ట్ చెప్తూ నమస్తే ఇవాళ నేను చాలా మంచి అద్భుతం ప్రోగ్రాం ఇప్పుడే పూర్తయింది అండ్ ఇది వన్ గాడ్ వన్ నేషన్ అండ్ వన్ సాంగ్ అది కాన్సెప్ట్ మీద ఈ ప్రోగ్రాం ఇవాళ నడిచింది అండ్ ఇది మనజ్యోతి ఆశ్రమం ఫ్రమ్ తమిళనాడు అక్కడి నుంచి ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇక్కడ తీసుకొచ్చారు అండ్ చాలా పెద్ద ఎత్తులో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ రాడిసన్లో కండక్ట్ చేశారు అండ్ ఇది సౌందర్య లహరి వాళ్ళు దే రిలీజ్డ్ భగవద్గీత భగవద్గీత మీద ఒక 21 సాంగ్స్ ఒక్కసారి రిలీజ్ అయ్యాయి So this is going to be a very big entertainment, not only entertainment, but also awareness and knowledge gain and enlightenment. So there's a lot of struggles, inga peace adi lekunda undi janallo
అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ యాంగర్ ఈగో ఈగో క్లాషెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి డెఫినెట్లీ ఇఫ్ వీ ఫాలో దిస్ రూట్ దట్ ఈస్ భగవద్గీత మనం ఫాలో అవుతే డెఫినెట్లీ మనకి చాలా చాలా పీస్ తర్వాత శాంతి ఇవన్నీ మనం దక్కుతాయి. So definitely this is going to be a very very big movement ankochu ee oka program anedi sriman narayana sri lahari krishna anetvanti ganamrutam anetvanti cd release program hyderabad gachiboli radisson hotel endu jarine oka program ki chaala mandi kuda vachesinandu vallandariki kuda dhanyavaadalu telipukuntu munduga ee oka cd tayar cheyadaniki gala kaaranam entante ee rojullo prapancha mantada kuda భగవంతుని మీద భక్తి అనేది చాలామందిలో తగ్గిపోయింది. వారిలో అటువంటి భయం కానీ భక్తి కానీ దైవ జ్ఞానం కానీ లేకుండా అంధకారం అనేటువంటి వలయంలో ప్రజలు జీవిస్తూ అనేకమైన కష్టాలు నష్టాలకు గురవుతున్న సమయంలో వారి జీవితంలో నిజమైన జ్యోతిని వెలిగించడం కొరకు శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు చెప్పినటువంటి సందేశాన్ని అనుసరించి అంతేకాకుండా భగవద్గీత 18 అధ్యాయాలు శ్రీకృష్ణుడు బోధించినటువంటి 18 అధ్యాయాల్లో ఒక్కొక్క శ్లోకంకు ఉన్నటువంటి సారాంశాన్ని అది పాటల రూపకంగా మలిచి 18 పాటలను ప్రజలకు అందించడమనే జరుగుతుంది. ఈ యొక్క సందేశం ద్వారా ప్రజల్లో నిజమైన దైవభక్తిని జ్ఞానాన్ని ధర్మాన్ని తెలుసుకొని ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ వైపు వాళ్ళ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని నడిపించేలాగా తోడ్పడుతుందని ఆలోచిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. ముందుగా మంజుత ఆశ్రమం వారిచే ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించిన ఈ యొక్క సందర్భంలో ఎంతో కష్టపడి మనుజ్యోతి ఆశ్రమ సౌందర్య లహరి ఆర్కెస్ట్రా వారు ఈ యొక్క కార్యక్రమానికి చాలా కష్టపడి దీన్ని రూపొందించడం జరిగింది. ఇటువంటి కష్టపడ్డటువంటి ఈ యొక్క గీతోపదేశాన్ని సామాన్యమైన జనరల్ కానీ తెలిసిన వారైనా వాళ్ళు దాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించినప్పుడు వారి జీవితంలో నిజమైనటువంటి వెలుగు ఉద్భవిస్తుందని మా యొక్క ఆకాంక్షత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భగవద్గీత చదవడము దాన్ని వినడము కాదు ముఖ్యం, చదివినటువంటి భగవద్గీత సందేశాన్ని వారి జీవితంలో అనుసరించి దాని ప్రకారం నడిచినప్పుడు వారి జీవితంలో నిజమైన వెలుగు జీవాన్ముక్తి మనసులో సంతోషము సమాధానం అనేటువంటిది వస్తుందనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా మేము ప్రజలకు ఈ యొక్క ఆడియో సీడీని అందించడం అనేది జరుగుతుంది.